వెల్కమ్ టు తెలుగు బిడ్డ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే, సో అక్వేరియం వీడియో ఆల్రెడీ ఒకటి చేశాను కదా, ఇప్పుడు స్పెషల్గా ఇంకొక చిన్న అక్వేరియం బేటా ఫిష్ కోసం తీసుకొచ్చాము. సో ఆ అక్వేరియం సెటప్ ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీతో కలిసి సెటప్ అనేది చేసేస్తాను, మీరు కూడా వచ్చేయండి. ఓకే అండి, ఈ అక్వేరియం ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 350 రూపీస్ అని చెప్పారు. కాకపోతే మేము రెగ్యులర్గా ఫిష్ కానీ ఫిష్ ఫుడ్ కానీ అన్నీ అక్కడే తీసుకుంటాము, అందుకు మాకు 200 రూపీస్కి అక్వేరియం అనేది వచ్చింది, చిన్న సైజ్ అక్వేరియం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ అక్వేరియంలో నేను ఆల్రెడీ అక్వేరియం ఒకసారి క్లీన్ చేసేసాను. సో అక్వేరియం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది ఒకటి స్టోన్ అన్నమాట, మనకి స్పెషల్గా అక్వేరియం స్టోన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఒక స్టోన్ తీసుకొచ్చాము, ఫస్ట్ క్లీన్ చేశాకే పెట్టాలి స్టోన్ అనేది. సో కొద్దిగా ఏమంటారు ప్లాంటెడ్ లాగా ఉండాలని ఇలా ఒక ఆర్టిఫిషియల్ చెట్టు అనేది తీసుకొచ్చాము. ఫ్యూచర్లో ప్లాంటెడ్ ప్లాన్ చేస్తాము, ప్రజెంట్ ఊరికే అలా కలర్ఫుల్గా కనిపించాలని తీసుకొచ్చాము. అండ్ ఇవి వచ్చేసి మనకి అన్ని శంఖాలు అవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ మనకి అక్వేరియం షాప్లో అవైలబుల్ ఉంటుంది, అవన్నీ తీసుకొచ్చుకోవచ్చు. సో శంఖాలు కానీ మనకి ఈ స్టోన్స్ కానీ అన్నీ అక్కడే అవైలబుల్ ఉంటాయి. సో ఈ స్టోన్స్ ఇవన్నీ వేసి కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను, చూడ్డానికి బాగుంటుంది కదా. అయితే మరి ఆల్రెడీ అంత పెద్ద అక్వేరియం ఉన్నాక మళ్ళీ అక్వేరియం ఎందుకు అనంటే, బేటా ఫిష్ని ఎప్పుడు కూడా సపరేట్ ట్యాంక్లో వేయాలి. సో ఎందుకు అనంటే బేటా ఫిష్ వేరే వాటితో ఉండదు, ఇది డ్రాగన్ ఫిష్ అన్నమాట, వేరే వాటితో బాగా గొడవ అంటే వాటి రెండింటికి పడదన్నమాట, ఇష్యూస్ అవుతాయి, గొడవలు అవుతాయి. అందుకే దీన్ని ఎప్పుడు కూడా సపరేట్ ట్యాంక్లో వేయాలి. బేటా ఫిష్కి ఎప్పుడు కూడా సపరేట్ ట్యాంక్ ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను, ఒకవేళ మేల్ బేటా ఫిష్ తీసుకోవాలనుకుంటే ఒక్కటే మేల్ తీసుకోవాలి, ఫీమేల్ ఎన్నన్నా తీసుకోవచ్చు కానీ మేల్ ఒకటే తీసుకోవాలి. 2 మేల్ తీసుకొని 2 ఫీమేల్ తీసుకొని ఇందులో వేసినా కానీ చాలా డేంజరస్ అన్నమాట, అవి రెండింటికి సెట్ అవ్వవు. ఎప్పుడైనా మేల్ ఒకటే ఉండాలి, అలా చూసుకోండి. ఫీమేల్ ఎన్నన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సో ఓకే, ఈ ఫిష్ తీసుకురాగానే వెంటనే ట్యాంక్లో వేయొద్దండి, ఇది ఒక టిప్పు మర్చిపోకండి ఎవరైనా అక్వేరియం తెచ్చుకోవాలనుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ ఫిష్ ట్యాంక్ వాటర్లో టెంపరేచర్కి కానీ ఆ అట్మాస్ఫియర్కి అది సెట్ అయ్యేంత వరకు మనకి వాళ్ళు ఇలా కవర్లో కట్టిస్తారు కదా, ఇలా 15 మినిట్స్ అలాగే ఉంచండి. నేను మీకు టైం ల్యాప్స్లో చూపిస్తున్నాను, 15 మినిట్స్ ఉంచాను నేను. 15 మినిట్స్ తర్వాత కవర్లో నుంచి తీసి ఇప్పుడు మెల్లిగా, చాలా మెల్లిగా కొద్దిసేపు నెట్లో కూడా ఇలా ఉంచాలి. మనకి డైరెక్ట్ వాటర్లో కూడా అది కొంచెం సెట్ అవ్వాలి కదా, ఒక ఆ వాటర్లో సెట్ అయింది అనిపించాక ఒక 2 మినిట్స్ తర్వాత వదిలేసేయాలి. సో కవర్లో తెచ్చి 15 మినిట్స్ ఈ వాటర్ మీద వదిలేసేయాలి, తర్వాత ఇలా నెట్లో తెచ్చి 2 మినిట్స్ ఉంచి ఇందులో వేసేసేయాలి, అప్పటికి అది వాటర్కి సెట్ అయిపోయింది. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ రెడ్ కలర్ బేటా ఫిష్ వచ్చేసి మేల్ అన్నమాట, ఇది మనకి బ్లూ కలర్ అంటారు, డార్క్ బ్లూ కలర్ ఉంది కదా, పికాక్ కలర్. సో ఈ పికాక్ కలర్ ఫిష్ వచ్చేసి ఫీమేల్ అన్నమాట, మీరు ఫీమేల్స్ ఎన్నన్నా వేసుకోవచ్చు. సో నాకు బేటా ఫిష్ అంటే చాలా ఇష్టం. సో అంత పెద్ద ట్యాంక్ ఉన్నా కానీ మనం అందులో వేయలేము, ఎందుకంటే అందులో వేరే ఫిష్ ఉన్నాయి కదా, వాటికి బేటా ఫిష్కి ఎప్పుడు కూడా సెట్ అవ్వదు. సో అందుకే ఈ చిన్న అక్వేరియం సెటప్ మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను ఎలాగుంది. నాకు బేటా ఫిష్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ సెటప్ అంతా ఈరోజు తీసుకొచ్చి ఇలా సెట్ చేశాను అన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.